హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నా వీడియోస్లో మీకు స్వీట్ రెసిపీ సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మీకు సొరకాయ హల్వా అంటే కొంచెం కష్టం అని ఫీల్ అవుతుంటారు, కానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరు సొరకాయ లేతగా ఉన్నది చిన్నగా, కొంచెం మనకి లావుగా ఉన్నవి అయితే కొద్దిగా ముదురుగా ఉంటాయండి, కొంచెం చిన్నగా ఇలా గట్టిగా ఉన్నవి అయితే లేతగా ఉంటాయి మనకి సొరకాయలు. అటువంటివి మనకి కూరకైనా పులుసుకైనా అలాగే హల్వాకైనా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు పైన చెక్కు పల్చగా తీసేయండి, గ్రీన్ కలర్ మొత్తం పొయ్యేలాగా తీయకుండా పల్చగా చెక్కు తీస్తే మనకి గ్రీన్ కలర్లో హల్వా చక్కగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే కొబ్బరి తురుముకునే దాంతోనే ఈ సొరకాయనంతా కూడా తురుముకోండి, లేదంటే మీకు మిక్సీలో అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొబ్బరి కోరుకునే దాంతోనే ఇలా మీరు మొత్తం సొరకాయనంతా తురుముకోండి. మీరు అరకిలో తీసుకుంటారో పావుకిలో తీసుకుంటారో మీ ఇష్టం అండి, దాన్ని బట్టి క్వాంటిటీ మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను దీనికి పావుకిలోకి కొంచెం ఎక్కువగా ఉన్న సొరకాయ తీసుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ సొరకాయ తురుమునంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఇందులో వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది మనం లో ఫ్లేమ్లో స్టవ్ దగ్గరే ఉండి వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుందండి మంచిగా. మీరు వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ అంతా ఇనికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు పాలు వేసుకోవాలి. ఈ పాలు మనకి సొరకాయ ఉడకడానికి సరిపోతాయండి. మీరు కావాలంటే మరికొన్ని 2 కప్పుల పాలు కూడా వేసుకొని ఇంకొంచెం కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు పాలు సరిపోతాయి. దీంట్లో 1 కప్పు షుగరు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మీరు పాలు తీసుకున్న కప్పుతోనే కొంచెం ఎక్కువగా అదే కప్పుతోనే షుగర్ కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు బాగుంటుందండి, కానీ తర్వాత మనకి దగ్గు జలుబు అలవంటివి చేస్తూ ఉంటాయి, అందుకని షుగర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీలు దంచి వేసుకోండి. అలాగే మనం కొంచెం మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి ఇది ఉడికేటప్పుడే. ఇప్పుడు మనం దీంట్లో ఫుడ్ కలరు, మీరు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సొరకాయ గ్రీన్ కలర్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫుడ్ కలరు గ్రీన్ తీసుకున్నాను బాగుంటుందని. ఈ విధంగా మనం చక్కగా ఉడికించుకోవాలి. ఉడుకున్న ఉడికే టైంలోనే మనం కొంచెం నెయ్యి, మరికొంత నెయ్యి కూడా వేసుకుంటూ దీన్ని కొంచెం దగ్గర పడే వరకు నెయ్యి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీరు జీడిపప్పు, బాదం పప్పులు అలాగే నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు అండి. మరికొంత నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం మనకి నెయ్యి పైకి కనిపించేంత వరకు దీన్ని ఇలా నెయ్యి వేస్తూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాదం పలుకులు మీరు ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు, నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను. ఇలా కూడా టేస్టీగానే ఉంటాయండి. ఇప్పుడు మనకి దగ్గర పడిందండి నెయ్యి బయటకు వస్తూ ఉంటుంది. మరి ఎక్కువ నెయ్యి వేసినా డైజెషన్ అవ్వదు, చూసి వేసుకోండి. హల్వా కంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి. నేను ఈ మోతాదులో తీసుకున్నాను, సరిపోయింది నెయ్యి. చూసారు కదా ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది, మంచి రెసిపీ. మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే మీరు దీంట్లో పన్నీర్తోని అలాగే కోవాతోని కూడా మనం ఈ హల్వాని రెడీ చేసుకోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ అండి. కొంచెం బాదం పలుకులు డెకరేషన్ కోసం ఇలా వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇలాంటిగా ఈ విధంగా ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎలా ఉంది నాకు కామెంట్ ద్వారా తెలపండి. అందరికీ థ్యాంక్ యూ అండి.